తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తెలంగాణ హక్కులు సాధించడానికి మన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ 1956 లో తెలంగాణ ప్రజలు వద్దంటే కూడా జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపి 58 ఏళ్ళు మనల్ని గోసపెట్టినారు ఎన్ని బాధలు పడ్డాం తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే కరెంట్ లేదు మంచినీళ్లు లేవు సాగునీళ్లు లేవు చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు హైదరాబాద్లో పోయి కూలీనాలు చేసుకొని బతుకుడు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే మీరందరూ చూస్తుండగానే మీ అందరి ఆశీర్వచనంతోని 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది మీరందరూ గమనించాలి రాష్ట్రం వచ్చినాడున్న భయంకరమైన పరిస్థితులను ఒక సమస్య ఒక సమస్య ఒక సమస్య అధిగమించడానికి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు ఆర్థిక శాస్త్రవేత్త మన తెలంగాణ బిడ్డ ఆయన్ని ఇక్కడికి పిలిపించి మన దగ్గరనే ఉంచుకొని అన్ని లెక్కలు తీసి చాలా జాగ్రత్తగా వివరణ చేసినాం మొట్టమొదటి పేదల సంక్షేమం చూసినాం ఎందుకంటే ఆనాడు చెట్టుకోలు గుట్టకోలున్నాం కాబట్టి పేదల సంక్షేమం బాగుండాలని చూసినాం కాంగ్రెస్ జమానాలో పెన్షన్ ఎంత ఉండే 200 రూపాయలు ఉండే మనం దాని అలా 2000 చేసుకున్నాం ఆశామాషిగా చేయలే దానికి ఒక కారణం ఉంది 2014 ఎన్నికల్లో అందరం కూర్చుండి రాస్తా ఉన్నాం మేనిఫెస్టో నేను అడిగినా అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇస్తుంది అనుకోకుండా సమాజంలో కొందరు విధివంచితులు అవుతారు ఒక ఆమెకు భర్త చనిపోవచ్చు కొందరు పెద్ద మనుషులై ముసలి వాళ్ళు కావచ్చు ఇవాళ బాగానే ఉన్నాం దేవుని దయవల్ల ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయి పోవచ్చు రేపు మనం అంగవైకల్యం కావచ్చు ఇటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది అందుకోసం మీరు 200 ఎవరి ముక్కులు పెడతారు అర్థవంతంగా ఉండాలి పెన్షన్ అని చెప్పిన దానికి వాళ్ళు అన్నారు మీకు ఏం కోరుతున్నారు సార్ అన్నారు నేను కోరేది ఏంటంటే ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఇంత పప్పో పులుసో రెండు పూటలు తినేటట్టు ఉండాలి అని చెప్పిన చెప్తే వాళ్ళందరూ అన్నారు ఉప్పు ఎంత పప్పు ఎంత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళకన్నా కొసరా నావా అని చెప్పి 1000 రూపాయలు పెట్టుమన్నాం సెకండ్ టర్మ్లో 2000 చేసుకున్నాం ఈసారి మళ్ళీ గెలిస్తే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అట్లనే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం ఒక్క విషయం మీరు దృష్టి పెడితే మీకు అర్థమైతే కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వస్తుందని ఇవాళ అనుకున్నారా ప్రతి ఊరికి వైద్యులను పంపించి 3 కోట్ల మంది కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి అద్దాలు ఫ్రీగా ఇచ్చినాం అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయించినాం ఇటువంటి మానవీయ కోణంలో నిజంగా సమాజానికి ఏది అవసరమో పల్లెలలో మారుమూల ఉండే వాళ్ళకి ఏది అవసరమో అవన్నీ కూడా చేసినాం ఈరోజు ప్రసవాలు జరిగితే అమ్మ ఒడి వాహనాలు మీ ఊర్లలోకి వస్తున్నాయి అమ్మాయిని తీసుకెళ్ళి ప్రసవం చేయించి ఆడబిడ్డ పుడితే 13000 ఇచ్చి మగపిల్లవాడు పుడితే 12000 ఇచ్చి మళ్ళీ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర తీస్తూ ఉన్నారు కేసీఆర్ కిట్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు పిల్లల పెళ్ళిళ్ళు అయితే కూడా 1 లక్ష రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పేరిట ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం అవన్నీ కూడా ప్రతిరోజు మీ గ్రామాలలో ఉన్నాయి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది జరిగితే శాంతి అంత లిస్టున్నది చాలా పెద్ద లిస్టున్నది దాని తర్వాత రైతాంగం గ్రామాలు బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా రైతు స్థిరపడాలి వ్యాపారం బాగుండాలి తెలంగాణ వచ్చినాడు చాలా ఆగమాగం ఉన్నాం కరెంట్ లేదు రాత్రి కొంత పొద్దా కొంత ఇస్తే అది వెటవై శాఖలు తగిలి చచ్చిపోవుడు పాములు గారు చచ్చిపోవుడు చాలా ఇబ్బందులు జరిగినాయి ఖచ్చితంగా రైతు బాగుండాలని గట్టి నిర్ణయం తీసుకొని మన దగ్గర నీళ్ల పార్కం అది చెరువు కింద కావచ్చు ప్రాజెక్ట్ కింద కావచ్చు నీళ్లు బారితే దానికి పన్ను లేదు అన్ని రాష్ట్రాలలో ఉంటుంది మన దగ్గర లేదు 24 గంటల కరెంటు మంచి కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం
అదే విధంగా రైతు బంధు దాని పుట్టించిందే కేసీఆర్ చరిత్రలో ఎప్పుడు వినలే రైతు బంధు అనేది వస్తదని ఎవరు కలలు కూడా ఊహించలే రైతు బంధు ఇస్తా ఉన్నాం అట్లనే ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కన్న ముందు జరుగుతా ఉన్నాయి మరి ఇయాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు కేసీఆర్ కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నారని మాట్లాడుతా ఉన్నారు రైతు బంధు వేస్తానండి రైతు బంధు వేస్తా రైతు బంధు వేస్తా రైతు బంధు ఉండానా మీరు కొప్పుల మహేశ్వరుడిని గెలిపియండి రైతు బంధు ఉండుడే కాదు ఈ రోజు 10000 వస్తా ఉంది సంవత్సరానికి ఎకరానికి రేపది 16000 కాబోతా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నా మరి వాళ్ళేమో అది వేస్ట్ అంటా ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ వేస్ట్ చేస్తాడు కరెంట్ అంతా 24 గంటలు ఇచ్చి 3 గంటలు చాలు అంటాడు ఆయన ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు చెప్తుండ్రు గట్టిగా మేము వస్తే ఇచ్చేది 3 గంటలే అని చెప్తుండ్రు మీరు కూడా కర్ణాటకకు పోతారు దగ్గరనే ఉంటుంది ఇలా వాళ్ళ గతి ఏమైంది కర్ణాటకలో ఎన్ని గంటలు ఇస్తాండ్రు 5 గంటలు అంటే మరి ఎట్ల పార్తదా పొలం అంటే రైతులట పదాస్పర్ల మోటార్ పెట్టుకోవాలంట ఎన్హెచ్పి మోటార్ ఉంటుందా రైతు దగ్గర 3 హెచ్పి ఉంటుంది ఎక్కువకెక్కువ 5 హెచ్పి ఉంటుంది అంతే కదా పదాస్పర్ల మోటార్ పెట్టుకోండి మరి పదాస్పర్ల మోటార్ ఎవడు కొనియాలి నీ అయ్యా కొనిస్తాడా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లున్నాయి మరి అవందరూ వాళ్ళందరూ కొనాలంటే యాడికెళ్ళి కొనాలి ఏమని కొంప ఊచుకోవాలి యాడికెళ్ళి రావాలి అంటే మీరు ఉన్ననాడేమో మీకు శాతకాలే మీకు కరెంట్ ఇవ్వడానికి మీకు చేతులు రాలే ఇవాళ మేము ఇస్తుంటే దానికి తొండి పెడతా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఇది చాలా ప్రమాదకరమైన మాట పొరపాటున వాళ్ళు గెలిస్తే అదే గతి అవుతుంది మనకు అప్పుడు నేనేం చేయా మహేష్ ఏం చేయడు మీరు కూడా ఏం చేయలేరు మళ్ళా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకొకటి ఇంకా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇది రాహుల్ గాంధీ కడకలు చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మరి ఏం పెడతారా అంటే దాని పేరిట భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా మళ్ళా పటేల్ పటవారులు వస్తారట మళ్ళా బీఆర్ఓలు వస్తారు కౌల్దార్ కాలం పెడతాం కబ్జాదార్ కాలం పెడతాం మళ్ళా రైతులు నాగం చేసే మాట మాట్లాడుతూ ఉన్నారు సరే మంచిది రైతు బంధు బంగాళాఖాత ధరని బంగాళాఖాతంలో ఇస్తారు నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి కానీ ఎకరాలకు గుంటలతో సహా మేము రైతు బంధు పంపిస్తున్నాం హైదరాబాద్ నుంచి అక్కడ డబ్బులు వేస్తే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతున్నాయి నిజమే కదా మరి ఈరోజు ధరణి బంగాళాఖాతం లేస్తే రైతు బంధు ఎట్లా రావాలి మీ వడ్లు ఉన్న పైసలు ఎట్లా రావాలి ఎవరైనా చచ్చిపోతే బీమా పైసలు ఎట్లా రావాలి అది ఏమవుతుంది మళ్ళా పటవారీలు వస్తే మళ్ళా పానీ నకళ్ళు మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళా తహసీల్దారులు గిరిరావాలరు మనం పోవాలి పోతే ఏమంటాడు అన్న ఎన్ని ఎకరాలు ఉంటాడు 7 ఎకరాలు అంటారు 7 ఎకరాలు అంటే నీకు ఎంత వస్తుంది రైతు బంధు 70000 వస్తుంది తెల్లావు 30000 ఇయ్యి లేపో సంతకం పెట్టా అంటాడు మళ్ళా మొదటికే కదా మళ్ళా మొదటికే ఆ వైకుంఠ మాటలో పెద్ద పాము మింగినట్టు అవుతుంది మీరు నాకు ఒక మాట చెప్పాలి ధరని ఉండాన్నా పోవాన్నా ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేయలేబట్టాలి దయచేసి ఉండాలి కదా కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉంటుంది మహేశ్వర రెడ్డి గెలిస్తే ఉంటుంది ఎందుకు మహేశ్వర రెడ్డి అయితే మీ తరఫున యుద్ధం చేస్తాడు
యుద్ధం ఎవరు చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెట్టాలి కానీ కత్తి కొనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే చేస్తారా? సాధ్యం కాదు కదా. అందుకోసం నేను కోరేది ఏంటంటే చెట్టుకోవలు గుట్టకోవలైన రైతాంగం ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడుతున్నాయి. అప్పులు కట్టుకుంటున్నాం. ఇంకొక 10-15 ఏళ్ళు రైతు బంధు కరెంటు ఇదంతా ఇస్తే ఎక్కడో అక్కడ మంచిగా అవుతారు. మేము కోరుకున్న బంగారు తెలంగాణ అంటే ఏదో ఇక్కడ ఆకాశంలో ఉండదు. రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకునే రోజే బంగారు తెలంగాణ. మేము కలగనేది అదే. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ మిత్రులకు తెలియదు నేనేదో పదవి కోసం కొట్లాడుతున్నా అనుకుంటున్నాను. వాళ్ళు పిచ్చోళ్ళు మూర్ఖులు. నేను కొట్లాడేది తెలంగాణ తెచ్చినాం. ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరిగే తెలంగాణ కావాలి. ఖచ్చితంగా 100కి 100% లిటరసీ అంటే అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. ఈ రాష్ట్రం నుంచి పేదరికం తొలగి పారదోలేదాకా పనిచేయాలన్న ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినా ఒకసారి కాదు మీ దయ వల్ల 2 సార్లు అయినా ఇంకా నాకేదో పదవైన కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నంబర్1 కావాలి అన్నిట్లలో కూడా ఆ కమిట్మెంట్తో కొట్లాడుతూ ఉన్నాం. నేను ఒక మాట మీకు గర్వంగా చెప్తా ఉన్నా సంతోషంగా. ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. మొట్టమొదటి గీటు రాయి ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగిందా తగ్గిందా. 14లో తెలంగాణ వచ్చిన నాడు మన ఆదాయం 1 లక్ష రూపాయలు ఉండే తలసరి ఆదాయం. ఇలా 3,18,000తోని ఇండియాలోనే నంబర్1 రాష్ట్రం ఉన్న తెలంగాణ అంటే మనం ఎంత ముందుకోయినామో మీరు ఆలోచన చేయొచ్చు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా 1100 యూనిట్లు ఉండే మనది 2014లో ఇలా 2200 యూనిట్లు అయిపోయినది. అంటే ఈ విధంగా అభివృద్ధి చెందినాం. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కన్నా ఎత్తున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే ఈ కాంగ్రెస్ రాజ్యంలో? కనీసం మంచినీళ్ళని ఇచ్చిండ్రా. ఎన్ని బాధలు పడ్డం. గ్రామాలలో బోర్లు కాలిపోతుంటే ఆ మోటార్లు కాలుతుంటే సర్పంచులు పడ్డ బాధలు ప్రజలు పడ్డ బాధలు మరిచిపోయినాం. అప్పుడే రబ్బర్ బిందెలు పట్టుకొని యాడికాడికో పోయి తెచ్చుకున్నాడు. ఆ బోరింగులు కొట్టి కొట్టి అలసిపోవుడు. ఇలా బాధ లేదు. కష్టపడి తెచ్చుకున్నాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ప్రతి లంబాడి తండాలో పెట్టి ప్రతి దగ్గర పెట్టి బ్రహ్మాండంగా నల్లా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. మరి ఇంకా ముందుకోవాలి రాష్ట్రం అంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకా ఇట్లే ఉండాలి ఇంకా ముందుకు పోవాలి ఇంకా చిక్కబడాలి తెలంగాణ అంటే తప్పకుండా మీ ఆశీస్సులు అవసరం అయితే. అందుకోసమే నేను మాట్లాడి మనవి చేసింది మీకు ఓటు అంటే ఆశామాసి వేయద్దు. చాలా ప్రోగ్రాములు ప్రకటించినాం. రేపు ఆడబిడ్డలకు డెఫినెట్గా సౌభాగ్య లక్ష్యం ప్రోగ్రాం పెట్టినాం. అద్భుతంగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రకటించినాం.